హాయ్, వెల్కమ్ టు శివాటిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు రైతు భరోసాకి కొత్తగా అప్లై చేసే రైతులకి లాస్ట్ చివరి తేదీ ఎప్పుడు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మీకు నేను తెలియచేస్తాను. అలాగే ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎక్కడ అప్లై చేయాలనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో మాత్రం చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం మోటివేట్ అయ్యి నేను ఇలాంటి అప్డేట్ వీడియోలు ఎన్నో మీకు అందిస్తాను. ముందుగా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాము. 2023-2024 సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసాకి కొత్తగా అప్లై చేసేదానికి అవకాశం అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉంది. మన గ్రామ సచివాలయంలో ఉండే వ్యవసాయ సహాయకులు అయితే ఈ రైతు భరోసాకి అయితే అప్లై చేస్తారు. ఇక్కడ అప్లై చేసిన తర్వాత మండలం లెవెల్లో ఉన్న వ్యవసాయ అధికారి అయితే దీనికి అప్రూవ్ చేసి మన రైతు భరోసాకి అయితే ఓకే అప్రూవ్ చేస్తారు. మొదటగా మనకు రైతు భరోసాకి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి మన యొక్క భూమి యొక్క పాస్బుక్, మరియు మన బ్యాంక్ పాస్బుక్, మరియు మన ఆధార్ కార్డ్ అండ్ మన రేషన్ కార్డు. ఈ మన భూమికి అయితే మన యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అలాగే మన బ్యాంక్ అకౌంట్ కూడా మన యొక్క ఆధార్ కార్డు అయితే లింక్ అయ్యి ఉండాలి. ఈ నాలుగు డాక్యుమెంట్లు అయితే తీసుకొని మీరు గ్రామ సచివాలయంలో ఉండే వ్యవసాయ సహాయకులకి అయితే అందించండి. అలాగే ఈ లాస్ట్గా అప్లై చేసుకునే దానికైతే మన యొక్క మే 3 తేదీ అయితే లాస్ట్, అంటే రేపు నెల 3 తేదీ లోపల అయితే మీరు ఈ డాక్యుమెంట్లన్నీ సచివాలయంలో సమర్పించి, అలాగే మీకు మీరైతే అప్లై చేసుకున్నట్లయితే మీకు మే 15 తేదీ రిలీజ్ అయ్యి రైతు భరోసా డబ్బులు అయితే పడతాయి, లేదంటే మీకు పడవు. దయచేసి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేస్తే, ఇంకా ఎవరన్నా మన ఈ రైతు భరోసాకి అప్లై చేయకుండా ఉంటే వాళ్ళు ఈ నాలుగు డాక్యుమెంట్లు తీసుకొని వ్యవసాయ సహాయకులను అయితే సంప్రదించండి, వెంటనే అప్లై చేయించుకోండి. ఇంకా ఇలాంటి వీడియో మీరు చేసుకున్నా కానీ మీ పక్కన వాళ్ళకి ఇంకా ఎవరికైనా తెలియకపోతే దయచేసి ఈ విషయాన్ని అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.